గుత్తేదారుల నిర్లక్ష్యం, యంత్రాంగం నిర్లిప్తత రోగుల పాలిట శాపంగా మారాయి. ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులిచ్చినా గడువులోగా పనులు పూర్తి కాలేదు. అత్యవసర విభాగాలకు సంబంధించిన పనుల్లోనూ తీవ్ర జాప్యమే. వెరసి రోగులకు తిప్పలు తప్పటం లేదు. పార్వతీపురం ఏరియా ప్రభుత్వ వైద్యశాల విజయనగరం జిల్లాలో గిరిజన ప్రాంతాలకు ఆయువు పట్టులాంటిది. ఈ 100 పడకల ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువే. వివిధ వైద్య విభాగాల్లో నిత్యం రోగులు చేరుతూనే ఉంటారు. రోజూ 650 నుంచి 700 వరకు ఓపీ నమోదవుతుంటుంది. ఈ క్రమంలో ఎండోస్కోపీ, ఐసీయు, నవజాత శిశు కేంద్రం, పౌష్టికాహార కేంద్రం లాంటి ఆధునిక సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అలానే ఆసుపత్రిని మరింత విస్తరించేందుకు పాత భవనాల ఆధునికీకరణకు సర్కార్ సంకల్పించింది. 10 కోట్ల 10 లక్షల రూపాయల నాబార్డు నిధులను 3 ఏళ్ల క్రితమే మంజూరు చేసింది. అధికారులు 2015 అక్టోబర్లో గుత్తేదారులకు పనులు అప్పగించారు. గతేడాది జనవరి నాటికి అదనపు గదుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. గడువు ముగిసి ఏడాదైనా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని పనులైతే ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిర్మాణ పనుల కోసం ఆసుపత్రి ప్రహరీని కూల్చేశారు. ఆవరణ, మురుగు కాలవలు అస్తవ్యస్తంగా మారాయి. కుక్కల బెడద అధికమైంది. పాతగదులు విస్తరించకపోవడం వల్ల కొన్ని విభాగాలు ఇరుకిరుకుగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకులు నానా అవస్థలు పడుతున్నారు. మా ఆవిడ ప్రెగ్నెన్సీ అండి, జాయిన్ చేసాం. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయింది, మరి అక్కడ ఉండడానికి అవ్వదు. బోన్ ఎలా చేయాలంటే బయటనే చేస్తాను. మేము నైట్ అంతా బయట ఉన్నాం. అక్కడ వెయిటింగ్ హాల్ లేదు, ఎట్లేదు. ఒక పేషెంట్ని పైకి తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. లిఫ్ట్ సౌకర్యం కావాలి, వెయిటింగ్ హాలు, మరి అలాగే డ్రైనేజ్, హాస్పిటల్ కూడా ఆధునికకరంగా చేయాలని మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. పైన లిఫ్ట్ లేదు సార్, చాలా మంది బయటన పడుకుంటున్నారండి. వెయిటింగ్ హాల్ ఒకటి లేదు సార్, మరి డైనింగ్ హాల్ ఒకటి లేదు. అదే డ్రైనేజ్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలోనే సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నాం సార్. అభివృద్ధి పనుల జాప్యంతో వైద్యులు, సిబ్బంది సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నామని చెబుతున్నారు. సుమారుగా అక్టోబర్ 2015లో స్టార్ట్ అయిందండి. ఇంతవరకు పూర్తిగా కంప్లీట్ కాలేదు. దీనివల్ల హాస్పిటల్లో కొంచెం ఇబ్బంది బాగానే ఉంది. మెయిన్ ఏంటంటే శానిటేషన్, అలాగే ప్లంబింగ్, బాత్రూమ్స్ బాగాలేకపోవడం, అలాగే ఇంపార్టెంట్ వార్డ్స్ కూడాను మేము ఏంటంటే వాళ్ళకి రెనోవేషన్కి కూడా ఇచ్చాము, అది కూడా కంప్లీట్ కాలేదు. దీంతో కొంచెం ఇబ్బందులుగా ఉంది. ఆసుపత్రి పనులు ఆలస్యమవుతున్న విషయం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. గుత్తేదారులను తొలగించి కొత్త వారికి పనులు అప్పగిస్తామని ఇంజనీరింగ్ అధికారులు ప్రకటించినా ఇప్పటిదాకా ఎలాంటి మార్పు లేదు. మరి గతంలో మరి నేను కూడా కలెక్టర్ గారికి, మరి మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి చెప్పి మరి బిల్డింగ్ పరిస్థితి వివరించడం జరిగింది. దానికేంటి మళ్ళీ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసేసి కొత్త వారికి ఇస్తామని చెప్పి డిపార్ట్మెంట్ పరంగా చెప్పడం జరిగింది. మరి దానికి మళ్ళీ కొత్త రేట్లు రావడం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం వీలు కాక మళ్ళీ పాత కాంట్రాక్టర్కి పాత రేట్ల ప్రకారం ఇవ్వచ్చి ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మరి అంత ప్రదర్శించినప్పుడు కూడా బిల్డింగ్ అనేది కొంచెం స్లో అవుతున్నాయి. దానివల్ల మరి ఇక్కడికి వచ్చే రోగులను చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమైతే హాస్పిటల్ పరంగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే అవస్థలు తగ్గుతాయని వైద్యులు, రోగులు అంటున్నారు.